హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ న్యూ ఫ్లేవర్స్ ఆఫ్ కాకినాడ అదేనండి మన కాకినాడ కొత్త రుచులు ఈరోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చాలా రోజులైంది కదండి రెసిపీస్ పెట్టి అండ్ మీరు చాలా మిస్ అయి ఉంటారు రెసిపీస్ని ఈరోజు రెసిపీ వచ్చి చింత చిగురు పొడితో పులిహోర అండి మనకి దబ్బకాయ పులిహోర తెలుసు చింతపండు పులిహోర తెలుసు మామిడికాయ పులిహోర తెలుసు నిమ్మకాయ పులిహోర తెలుసు కానీ చింత చిగురు పొడితో పులిహోర అనేది రేర్ కదండి ఎప్పుడు తినలేదు కదా కొత్తగా ఉంది అలాగే డిఫరెంట్గా ఉంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా పదండి వీడియోలోకి దూర్పదాం ఇది చింత చిగురు పొడి అండి మనం చింత బాగా డ్రై అవనిచ్చి అప్పుడు పొడి చేసుకోవాలి అసలు తడి ఉండకూడదు చింత అలా ఎండ పెట్టేసుకోవాలి ఎండ పెట్టుకుని పొడి చేసుకుని ఇలా ఉంచుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ పొడి మనకి అన్ని సీజన్స్లోని చింతకూర దొరకదు కాబట్టి ఇలా చేసుకుని పెట్టుకుంటే మనకి కర్రీస్లో వేసుకోవచ్చు అలాగే ఇలా డిఫరెంట్గా రెసిపీస్ కూడా చేసుకోవచ్చు ఇవి పులిహోర పోపుకి కావలసిన పదార్థాలు వేరుశెనగళ్ళు పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు అలాగే కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి అల్లం ఇవి మనకి పోపుకి కావలసిన పదార్థాలు రండి పోపు పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా వేరుశెనగ్గుళ్ళు వేసి వేయించుకోవాలి ఇలాగా మిగతా పప్పులతో పాటు వేరుశెనగ్గులు వేస్తే వేరుశెనగ్గుళ్ళు అంత పర్ఫెక్ట్గా వేగవు కొంచెం పచ్చిపచ్చిగా ఉండిపోతాయి దీనిలోని పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు కూడా వేసి ఇప్పుడు ఎండుమిర్చి పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కూడా వేసి బాగా వేయించాలి ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించండి లేకపోతే పోపులు మాడిపోతాయి ఇప్పుడు దీనిలో వన్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా వేయించాలి ఇలాగా ఇప్పుడు దీనిలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతకూర పొడిని కూడా వేసి బాగా వేయించాలి నేను ఒక టేబుల్ స్పూన్ వేశాను నూట యాభై గ్రాముల బియ్యానికి ఒక టేబుల్ స్పూన్ చింత చిగురు పొడి సరిపోతుంది ఇప్పుడు దీనిలోని ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలాగా చింత చిగురులోని యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ వైటమిన్ సి ఉండడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది థైరాయిడ్ అండ్ షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే డిస్క్రిప్షన్లోని నా ఫేస్బుక్ పేజ్ లింక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇచ్చానండి చూడండి చూసి ఫాలో చేయండి